హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీస్ బస్. ఈరోజు ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా కొంచెం ఇలా లావుగా ఉండే బీరకాయలను తీసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చెక్కు తీసుకుని ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మందంగా చెక్కు తీయని అవసరం లేదు, అక్కడక్కడ ఇలా ఉన్నా కూడా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఇంగువ వరకు వేసుకోవచ్చు. ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత కారానికి తగినంత చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు పచ్చిమిరపకాయలు చక్కగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సెపరేట్గా తీసేసుకుందాం. ఈ తాలింపుని ఇలా సెపరేట్గా తీసుకోకుండా దీంట్లోనే ముక్కలు వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి. అందుకని దీన్ని సెపరేట్గా తీసుకున్న తర్వాత మూకుడులో ఏదైతే నూనె ఉందో దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి చక్కగా మగ్గించుకుందాం. దీంట్లో ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టిన తాలింపుని వేసి కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన బీరకాయ ముక్కల్ని కూడా అదే జార్లో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే బాగుంటుంది. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా చక్కగా రుబ్బుకోవచ్చు. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.